మీరు లగండి పక్కోడు అనుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎంతో ప్రతిష్టాత్మక ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ రోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో పవిత్రంగా భావించినటువంటి మన కాలాయగూడము గ్రామం అనగానే మనకి గుర్తొచ్చేది మన అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి. ఆ తల్లి ఆశస్సులు లేనిదే, ఆ తల్లి ఆజ్ఞ లేనిదే ఏది కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మవారి ఆశస్సులు తీసుకునే ఏ కార్యక్రమం చేసినా కూడా మరి అసలు అమ్మ ఆశస్సులు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. నిజంగా అటువంటి గొప్ప అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని మరొకసారి ఈరోజు 67 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ వార్షికోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఈ వార్షికోత్సవంలో నేను పాల్గొనడం, ఈ వార్షికోత్సవంలో ఈరోజు మీ అందరితో పాటు మీ కుటుంబ సభ్యుడిగా అమ్మవారి భక్తుడిగా ఇక్కడికి రావటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎంతో పవిత్రంగా భావించేటువంటి అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాల్ని అన్నిటికంటే నాకు నచ్చేది గ్రామం అంతా కుటుంబంగా ఎప్పుడు ఏది ఏదిలా ఉన్నా కూడా అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు అంటే గ్రామం అంతా ఒక కుటుంబంలా తయారవుతుంది. అందరూ కలిసికట్టుగా అమ్మవారి ఉత్సవాలు చేస్తూ గాలాయగూడు గ్రామంలో జరిగేటువంటి ఈ తిన్నాలకి వేలాదిగా భక్తులు ఆ రోజు ఇక్కడ తిన్నాలు జరుగుతూ ఉన్నాయి. 9 రోజులు కూడా ఏలూరు దెందలూరు ఒంగటూరు ఖాళీ అయ్యి మొత్తం భక్తులందరూ ఇక్కడే ఉంటూ ఉంటారు. ఈ 9 రోజులు ఇవాళ 16వ తారీఖున ప్రారంభమైనటువంటి ఉత్సవాలు 24వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గుడి దగ్గరికి కూడా మనం చాలా ఆనందంగా అనిపించింది. గతంలో 1,00,000 పెట్టి అగ్ని జ్వాలం రోడ్డు వేయించుకున్నాం. ఇవాళ పెద్దలందరూ కలిసి రైతులందరినీ కూడా ఒప్పించి గ్రామ పెద్దలందరి సహకారంతో కోటేశ్వరరావు సహకారంతో చక్కటి రోడ్డు అక్కడ వేయించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆ కరెంట్ కనెక్షన్లు కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, ఇక్కడ బోర్ వేపించే విషయంలో కానీ దాదాపుగా 1,00,000 రూపాయలు పైచీలుగా మనం ఇక్కడ తినడానికి మన అమ్మవారి టెంపుల్లో మనం ఖర్చు పెట్టడం. ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం మీరు చేసేటువంటి ఏర్పాట్లు నిజంగా చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి. మీరందరూ మళ్ళీ మరొకసారి కలిసికట్టుగా ఇంత చక్కటి ఉత్సవాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు ఏ సహాయం కావాలన్నా ఏ క్షణమైనా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే నేను ఫోన్లో అందుబాటులో ఉంటా. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో
ఈ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదంతో పూర్తి ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.